హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లపై ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రతీ నెల జీతాలు పెన్షన్లు ఉద్యోగులకు జమ లేట్ అయితే అవుతూ ఉన్నాయి అయితే ఈ నెల కూడా మరింత ఆలస్యం అయితే అవ్వబోతున్నాయండి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అయితే చాలా డిపార్ట్మెంట్ల వారికి ఎక్కడా జీతాలు కానీ పెన్షన్లు కానీ క్రెడిట్ అయినట్లు సమాచారం అయితే రాలేదు ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లపై వరకు అందిన తాజా సమాచారం పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ కాలేదు మే డే అంటే ఒకటో తేదీన ఫైవ్ పర్సెంటేజ్ మందికి మాత్రమే ఉద్యోగులకు జీతాలు అయితే జమ కావడం జరిగింది ఇక మే రెండవ తేదీన చాలా కొద్ది మందికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి రాష్ట్రంలో పెన్షనర్లకు ఎక్కడ పెన్షన్లు జమ అయినట్టుగా సమాచారం అయితే ఇంకా రాలేదండి అయితే ఒకటో తేదీనాడు సెక్రటేరియట్ న్యాయశాఖ మరియు అత్యవసర సర్వీసులైన పోలీస్ వైద్య రవాణా వంటి విభాగాలకు మాత్రమే జీతాలు చెల్లింపు అయితే జరిగింది వీరిలో చాలామంది బిల్సు ఇరవై ఐదు బై ఇరవై ఆరు వరకు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల వరకు కూడా ఎస్టీఓ అప్రూవల్ అయితే కాలేదు అయినా జీతాలు టైంకి అయితే పడుతున్నాయి చాలా విభాగాల శాలరీస్ బిల్సు ఈ నెల ఇరవైవ తేదీ నాటికి ఎస్టీవై అప్రూవల్ అయినప్పటికీ ఇంకా చాలా వరకు గ్రీన్ ఛానల్లోనే అయితే ఉన్నాయి అయితే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ అయితే పనిచేయడం చేయడం లేదండి ప్రజెంట్ అయితే రన్ చేయడం లేదు ఐ మీన్ ఆగిపోయింది సర్వర్ బిజీ వల్ల ఏమో కానీ అయితే ఎవరికి కూడా బిల్ స్టేటస్ చెక్ చేసుకుంటుంటే ఇన్ని గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ లేదా ఆర్బిఐ ఈ కుబేర్లో ఉన్నాయి అన్నట్టుగానే చూపిస్తుంది తప్ప ఎక్కడ స్టాటస్ ఇంకా బిల్లు అప్రూవల్ అయినట్లుగా సమాచారం అయితే రాలేదండి సో చాలా డిపార్ట్మెంట్ల వారికి ఎక్కడ కూడా జీతాలు అయితే జమ కాలేదు మ్యాక్సిమం మనకి ఇంకొక మూడు రోజుల వరకు కూడా జీతాలు పెన్షన్లు ఇలానే జమ అవుతాయి ఇప్పటి వరకు మాత్రమే ఫైవ్ పర్సెంటేజ్ మందికి మాత్రమే జీతాలు పెన్షన్లు జమ అయినట్లుగా సమాచారం సో మీ యొక్క జీతాలు పెన్షన్లు మే ఐదు లేదా ఆరో తేదీ వరకు జమ అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయండి సో కాస్త డిలే అయితే అవుతుంది జీతాలు పెన్షన్లు అయితే పెన్షనర్లకు సంబంధించి ముందుగా ప్రతీ నెల కూడా పెన్షనర్లకు చెల్లించిన తర్వాత జీతాలు చెల్లించేవారు కానీ ఈ నెల పెన్షనర్లకు మాత్రమే ఎక్కడ పెన్షన్లు అయితే ఇంకా క్రెడిట్ కాలేదు సో మనకు అందిన తాజా సమాచారం ప్రకారంగా ఇంకొక మూడు రోజుల్లో జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ